నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి ఆంధ్రప్రదేశ్ మరో యాత్రకు సిద్ధం నేటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర వార్తను సాక్షి ఆంధ్రప్రదేశ్లో బ్యానర్గా ఇచ్చారు పొత్తు కోసం నేను వెళ్ళలేదు అన్న చంద్రబాబు ఏపీ బీజేపీలో కోట్లకు సీట్లు అంటూ ఫోన్ కాల్ వ్యవహారం ఉదంతంపై స్టోరీ ఇచ్చారు కూటమిలో అభ్యర్థుల ఎంపికపై దిక్కుతోచని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల నిరసనలపై మరో కొన్ని కథనాలు ఇచ్చారు సాక్షి తెలంగాణ నూట డెబ్బై మండలాల్లో తెలంగాణలో కరువు ఛాయలు భూగర్భ శోకం భూగర్భ జలాలు అడుగడటం మీద కథనాన్ని ఇచ్చారు పెళ్లి పెద్దని చూసి పిల్లని ఇవ్వరా ఇవ్వాలా ఏం చూసి మోడీకి ఓటేయాలన్న రేవంత్ రెడ్డి రేవంత్ని చూసి ఎవరు భయపడరన్న కేటీఆర్ రీల్ కాదు కల్ కాల్ నాయక్ అంటూ ట్యాపింగ్ పై స్టోరీ ఇచ్చారు ఐఎంజీ భూములు అప్పగింత వెనక రాజకీయ పెద్దలు అంటూ స్టోరీ ఇచ్చారు ఐఎంజీబీ ఈనాడు ఆంధ్రప్రదేశ్ దేవుడా నువ్వేదిక్కు ఆలయంలో దుర్భాషల దండకు అంటూ ఈనాడు పొజిషన్లో యధాప్రకారం ప్రజలను రెచ్చగొట్టే కథనాన్నిచ్చారు న్యాయవాదులు సామాజిక ఇంజనీర్లని తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో సీఎం సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ అన్నారు ఏపీలోని ఏ బోధనాస్పత్రుల్లో స్పెషలిస్టులు అంటూ తెలంగాణతో పోల్చుతూ మరో తప్పుడు ఇచ్చింది ఈనాడు తెలంగాణ ఆ ఎనిమిది మంది ఎవరో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక నేడు జరగవచ్చు అంటూ వార్తనిచ్చారు కవితకు పదిహేను రోజులు రిమాండ్ ఇచ్చారు కడిగిన ముఖ్యంలో బయటకు వస్తానని కవిత అన్నారు ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు టెండర్ లేకుండానే సెక్రటరేట్లో రెండు వందల డెబ్బై కోట్ల పనులు చేపట్టారని ఈ పత్రిక సచివాలయంపై స్టోరీ ఇచ్చింది నమస్తే తెలంగాణ వెలుగు రుణ రైతు రుణమాఫీపై తూచ్ మరో హామీకి కాంగ్రెస్ బై బై అంటూ స్టోరీ ఇచ్చారు రైతుల రుణమాఫీ హామీని నెరవేర్చని కాంగ్రెస్ మీద పీఆర్సీ డౌటే ఇప్పట్లో సాధ్యం కాదంటూ ఈ పత్రిక మరో వార్తనిచ్చింది రేవంత్ రెడ్డి బిల్డర్ల వద్ద డబ్బులు వసూలు చేసి రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి పంపించారని కేటీఆర్ సంచలనాత్మకమైన ఆరోపణ చేశారు జిల్లాలోనూ ట్యాపింగ్ నెట్వర్క్ ట్యాపింగ్ కేసులో ఉన్న అధికారులందరిది ఒకే క్యాస్ట్ ఒకే జిల్లా అంటూ వెలుగు పత్రిక ఒక ఎక్స్క్లూజివ్ కథనాన్నిచ్చింది వార్త ఇంటింటికి ప్రచారానికి అనుమతి తప్పనిసరి ఇరవై ఒక్క తప్పనిసరి అంటూ వార్తనిచ్చారు ఇరవై ఒక్క జిల్లాల్లో విస్తృతంగా జగన్ బస్సు యాత్ర చేయబోతున్నారు ట్యాపింగ్ కేసులో ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ కబ్జా కేసు ఆంధ్రప్రభ పది సక్సెస్ మీట్లు కీలక పథకాలే జగన్కు విజయ సోపానాలు అంటూ కథనాన్నిచ్చారు టీడీపీ జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలోకి వలసల బారులంటూ పెద్ద ఎత్తున నిన్న ఈ రెండు పార్టీల వారు వైసీపీలో చేరిన వైనంపై ఆంధ్రప్రభ ఏపీఎస్ కథనాన్నిచ్చింది లోక్సభ ఎన్నికల్లో ఓడితే కాంగ్రెస్ ఉనికిే ప్రమాదం అని రేవంత్ రెడ్డి అన్నారు జనం కోసం మళ్లీ ఉద్యమిద్దామని కేసీఆర్ వ్యాఖ్యానించారు కేసీఆర్ పొలం బాట పట్టబోతున్నారు ఇక ఆంగ్ల పత్రికలు చూస్తే కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీలో ఆప్ బీజేపీ హైడ్రామా హిందువును హిందువులో బ్యానర్గా ఇచ్చారు బిలియనీర్ల అడ్డాగా ముంబై అంటూ హ్యూమన్ గ్లోబల్ రీచ్ లిస్ట్ను డక్కన్ క్రానికల్ ప్రముఖంగా ఇచ్చింది అమెరికాలో భారీ నౌకను బ్రిడ్జి డీ కొట్ బ్రిడ్జ్ భారీ నౌక ఒకటి బ్రిడ్జిని ఢీ కొట్టడంతో ఆరుగురు గల్లంతయ్యే వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా బ్యానర్గా ఇచ్చింది పంజాబ్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ నిర్ణయం తీసుకున్న వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్ మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కీలక సమావేశానికి కొంతమంది ముఖ్య నాయకులు సోమవీర్రాజు తదితరులు డుమ్మా కొట్టిన వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంగా ఇచ్చింది